हेलो फ्रेंड्स, ई रोज नेनु मी कोसम आनियन पकोड़ा एला तैयार चेयालो चूपिस्तानंडी। मुंदुगा आनियन्स नी ई विधंगा पड़वुगा कट चेसि पेट्टुकुन्नानु। अलागे शनिगपिंडी ఒక కప్ తీసుకున్నాను, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, టేస్ట్కి సరిపడా salt తీసుకున్నాను। ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం। ఇప్పుడు ఈ చెనగి పిండి తీసుకున్నాం కదా, అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేయండి। అలాగే గరం మసాలా, చిల్లీ పౌడర్, टेस्ट सरिपड़ा साल्ट वेसुकुन्नानु। वेसुकुन्न तर्वात कोद्दिगा वाटर वेसुकुंटू ई मोत्तानी ई पिंडी मोत्तानी मनकु पकोड़ा वेसुकुनेलागा चूसुकोनी वाटर कोद्दिगा वेसुकुंटू ई विधंगा मिक्स चेसुकुन्नानु। पिंडी मोत्तमु उंटगट्टकुंडा ई विधंगा మెత్తగా మిక్స్ చేసుకోవాలి। పిండి కలిపి పెట్టుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ ని ఈ విధంగా వేసుకోండి। పిండిలో బాగా ఆ పిండి మొత్తాన్ని ఆనియన్స్ కి పట్టేలాగా ఈ విధంగా కేండి। ఆనియన్స్ అన్నిటిని కూడా ఈ విధంగా వేసుకొని పిండిని బాగా పట్టించుకోవాలి। గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ బాగా వేడయ్యాక ఈ విధంగా రౌండ్ రౌండ్ గా వేసుకున్నాను ఆయిల్। ఈ విధంగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకున్నాను। అంతే అండి ప్లేట్ లో సరండి। ఎంతో టేస్టీగా ఉంది ఆనియన్ పకోడా, రెడీ అయిపోయింది। ఆనియన్ పకోడాలకి టమాటా సాస్ వేసుకొని తిన్నారంటే గాన చాలా చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి।